ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన దాని మీద ప్రభుత్వం మీద అయితే ఖజానా నింపుకునే ఒక కార్యచరణ కార్యక్రమాన్ని ప్రకటించిందో దీనివల్ల పేదవాడు గాని మధ్యతరగతి కుటుంబుడు గాని ఎవరైనా సరే ఉన్నోడైనా లేనోడైనా ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారు ఈ కరోనా లాక్ డౌన్ వచ్చినా గానిచి ఇప్పుడు డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ దీని మీద ఆ భిన్నాభిప్రాయాలు భిన్నాలోచనలు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి గారిని అందరూ అడగడం జరిగింది పార్టీసీ అందరూ కూడా ఏమని అడిగారంటే అసలు ఈ ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు అసలు రేపు మన ప్రభుత్వం ప్రజలు తెచ్చుకుంటే అసలు ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన దాన్ని మనం ఫ్రీగా రెగ్యులర్ చేసే అవకాశం ఉందా అని ఒక చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ కూడా ఆ క్లియరెన్స్ చేయడం జరిగింది ఏమని మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా ఫ్రీగా రెగ్యులరే చేద్దాము ఆ ప్రకటనని బట్టి గారిని డిక్లేర్ చేయమని చెప్పడం జరిగింది సిఎల్పి పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బహుశా ప్రెస్ మీట్ రెండు మూడు రోజుల్లో వారి ప్రకటన కూడా పార్టీ పరంగా రావడం కూడా జరుగుతుంది చాలా స్పష్టంగా వారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒకటి ప్రజల దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు ఎట్లనా డబ్బులు కడతారు వసూలు చేసుకొని ప్రభుత్వ ఖజానా నింపుకొని అది కాళేశ్వరానికో ఇంక దేనికో వాడుకొని వాళ్ళు వాళ్ళ బతుకు పోరాటం వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా స్పష్టంగా ఏంటంటే ఖజానా నింపడము కాళేశ్వరం పేరు మీద ఖాళీ చేయడం ఇక ఇది వాళ్ళ స్కీమ్ ఉన్నట్టుంది మొత్తం మీద అయితే ప్రజా ఆకర్షణ పథకాలకు అమలు లేదు రైతు రుణమాఫీ లేదు ఇప్పటి వరకు లక్ష రూపాయలది పూర్తిగా రైతు బంధు పూర్తిగా అమలు కాలేదు ఇప్పటి వరకు రీఎంబర్స్మెంట్ ఫీజులు పేదవాడు చదువుకునే ఫీజులు లేవు ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ అందుకే మేమేం చెప్తున్నామంటే సిఎల్పి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తున్నాం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాటకు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండే ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అదే కొనసాగుతున్నది ప్రభుత్వాలు ఒకసారి వస్తాయి మాది ఒకసారి రాదు అది వేరే విషయం అదిగా ఒక్కోసారి కానీ అది ఉన్నది మేమంటున్నాం మీడియా ద్వారా మీ మీడియా ద్వారా ఈ సమాజంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం చెప్తున్నామంటే దయచేసి మీరందరూ కష్టపడి అప్పులపాలయ్యి ఎల్ఆర్ఎస్ కట్టాలనే ప్రయత్నం కంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అసలు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ఆలోచన చేస్తే ప్రజలకు సేఫ్ అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ముందు ఎల్ఆర్ఎస్ ఎట్లా కట్టాలని ఆలోచన చేయకండి ఇంకా రెండేళ్ళు అయితే ఎలక్షన్ వస్తుంది ఎట్లా 23 22 ఏడాది అయితే అయిపోతుంది కరోనాతోటి పోతుంది ఇప్పుడు మనకి ఏడాది అంతా కాబట్టి ఇదొక ఆలోచన మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాము దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని గతంలో నమ్మిరు ఇప్పుడు కూడా నమ్మండి తప్పకుండా సిఎల్పి పక్షాన భట్టి గారు ఒక కమిట్మెంట్ పార్టీ నిర్ణయం మీద చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు ఇక డబ్బులు అప్పులు ఎట్లేయాలి ఎల్ఆర్ఎస్ ఇక టెన్షన్ పడకుండా ప్రజలారా మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా దించాలి మీ ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి మీరు అప్పుల పాలు కాకుండా ఎట్లా బతకాలి అది జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఓకే అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరింట్లో ఎన్ని గజాలు ఉంది బిల్డింగ్లు ఉన్నాయా గుడిసెలు ఉన్నాడా 70 ఏళ్ళ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేసిన సర్వే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీది ఎందుకు వచ్చింది ఇదంతా ఇప్పుడు ఒక ఫుట్పాత్ బిజినెస్ చేసుకొని ఉంటాడు అతను ఒక 10 లక్షలు రోజు రూపాయి కష్టపడి అది 10 లక్షలు జమ చేసుకుంటాడు దానికి ఐటీ ఉండదు దానికి ఐటీ ఉండదు ఏముండదు ఆ పేదవాడి దగ్గర ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి 10 లక్షలు లేదు మీ ఆ చుట్టూ కెమెరామెన్లో రిపోర్టర్లో లేకపోతే ఎవరైనా కానీ ఎవరైనా ఏముంటుంది మీరు నెలకు 30 వేల జీతం వస్తే 5 వేలు జమ చేస్తారు జమ చేసి నువ్వు ప్లాట్ కొంటావు ఇప్పుడు అది రికార్డులో పోతే రేపు మీరు ఈ ప్లాట్కి పైసలు ఎక్కడి నుంచి వచ్చినట్టే ఏం చెప్తారు రేపు కేసీఆర్ అదే అడుగుతాడు మళ్ళీ
నీకు ప్లాట్ ఉందని నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కార్డ్ ఇస్తా ఎల్లో కార్డ్ ఇస్తా అంటున్నావు, నీకు మీ కొంప మునుగుతుంది ఆయనది. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ గ్రీన్ కార్డులు ఎల్లో కార్డులు ఇచ్చి మళ్ళా వీళ్ళు వస్తారు వెనకకాయించి చుట్టాలు వస్తారు మళ్ళీ పోలీసు వాళ్ళు. ఈ పైసలు అడిగైనా వచ్చినారా నాయన మళ్ళీ కొత్త కథ నడుస్తుంది. ఇక విన్నారా మీ కొంపలు నేను ఏమంటున్నా? మీరు కేసీఆర్ని గెలిపించుకున్నారు, కొంప ముంచి మీ కొంప ముంచేస్తున్నాడు. ఇక కాబట్టి ఇకనైనా జాగ్రత్త అవ్వాలండి. అందుకే ప్రజలకు ఇప్పుడు ఒక నిన్న ఇదొక మీకు ఒక అవకాశం వచ్చింది. ఇక మీరు కేసీఆర్కి షాక్ ఇవ్వాలంటే ఒక అవకాశం బై ఎలక్షన్లలో దెబ్బ కొట్టు. ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నాయి కదా దుబ్బాక, అది ఇప్పుడు కానీ దెబ్బ కొట్టిరు ప్రజలు. ఇప్పుడు దెబ్బ కొట్టిరు చక్కగా అవుతాడు కేసీఆర్ సార్. ఇది మీకు ఒక అవకాశం తెలంగాణ ప్రజలకు కానీ దుబ్బాక ప్రజలకు కానీ. ఈ 5,000 2,000 సంగతి చూడకండి దయచేసి. ఈరోజు 2,000 తీసుకుంటాము 3,000 తీసుకుంటాము, 2-3 రోజులు మందు కొడతాము తింటాము అయిపోతుంది. ఇది అది చూసిరో మీ జీవితాలు అవుట్. ఎవడేం చేయలేడు. ఇక మేము కూడా కాంగ్రెస్ వాళ్ళం చెప్పి 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 తగాస్తున్నాం. ఇక ప్రజలు సహకరించకపోతే మేమేం చేస్తాం ఇంకా? కాబట్టి ఈ ఈ బై ఎలక్షన్లలో దెబ్బ కొట్టండి. ముఖ్యమంత్రి గారికి కళ్ళు చెదిరిపోతాయి. ఇక ఎల్ఆర్ఎస్ పోతుంది, ఈ సర్వేలు పోతాయి, అన్నీ పోతాయి. కానీ మీరు ఇప్పుడు ఇస్తున్న మీ జాయజాతిలో ఏదైతే రాస్తున్నారో అది ఏ నాటికైనా మీ మెడకు చుట్టుకుంటుంది. ఇక మీది మీరు చూసుకోండి ఇక పంచాయతీగా. ఓకే.